నమస్కారం. జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే శ్రీమాత్రి నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేవలమణమ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్లపక్ష ద్వితీయ శనివారం మృగశిరా నక్షత్రం ధృతియోగం కౌళవకరణం గ్రహ సంపత్తి. ఈరోజు మేషరాశి యందు బుధ భగవానుడు, వృషభ రాశి యందు రవి చంద్రగ్రహాలు. చంద్రుడు తర్వాత మిథునులకు నెమ్మదిగా వస్తారు. మిథున రాశి యందు కుజ భగవానుడు, సింహరాశి యందు రాహువు, కన్యారాశి యందు వక్రించినటువంటి గురు భగవానుడు, ధనురాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, కుంభరాశి యందు కేతువు, మీనరాశి యందు వచ్చస్థుడైనటువంటి శుక్ర భగవానుడు ఉన్నారు. రాశిఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో కాస్త ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే, వృత్తిపరమైనటువంటి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నటువంటి వారికి ఈరోజు ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటర్వ్యూస్ ఎవరైతే వెళ్తున్నారో వారు ఈరోజు ఆలస్యంగా వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే శని ఆలస్యానికి కారకుడు. రెండు, ప్రధానంగా మీరు చేసుకోవాల్సినటువంటివి ఏంటంటే, మీకు తెలిసినటువంటి విషయాలను స్పష్టంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మందత్వానికి కారకుడు శనీశ్వరుడు. కాబట్టి ఈరోజు మేధాదక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈ యొక్క జాయింట్ వెంచర్స్ చేసుకునేటువంటి వారు కూడా ఈరోజు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్పెక్యులేషన్స్ రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్లాల్సిందిగా సూచన. అంతేకాకుండా ఈ రోజున మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి స్థానంలో, ముఖ్యంగా సంస్థాగతమైనటువంటి వృత్తులు చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే సంస్థాగతమైనటువంటి వృత్తులు అంటే, ఏదైనా ఒక షాపు పెట్టుకుని లేదా ఒక ఇండస్ట్రీ పెట్టుకుని ఆ రకంగా ముందుకు వెళ్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలతలు ఈరోజు పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క 2 గంటల లోపల మరింత అనుకూలంగా ఉంటుంది వీరికి. మరింత అనుకూలమైనటువంటి శుభ్రదమైనటువంటి ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పేసి ఈరోజు గోమాతకు చక్కగా ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వారికి గోమాతకు తినిపించండి. తద్వారా మీకు మరింత అనుకూలతలు పెరుగుతాయి. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఈ నటన రంగాల్లో ఉన్నటువంటి వారికి, తర్వాత రచనా వ్యాసంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కాల్ సెంటర్స్లో పనిచేసేటువంటి వారికి, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రయాణాల ద్వారా ధనం సంపాదించుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు లభించవచ్చును. ప్రయాణాల మూలకంగా ఉద్యోగాలు చేసేటువంటి ఈ యొక్క డ్రైవర్స్ ఇట్లాంటి వారికి కూడా ఈరోజు అనుకూలతలు బాగా ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందేదానికోసం అని చెప్పి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచాన్ని కానీ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవాల్సిందిగా సూచన. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు పెద్దలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో గొడవలు కానీ లేదా ఇబ్బందులు కానీ పెట్టేదానికి ప్రయత్నం చేయకూడదు. తండ్రి గారు పేరు మీద చేసినటువంటి రుణాలు కానీ రుణ ప్రయత్నాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ మీకు తొలగిపోవడం కోసం అని చెప్పి రుణ విమోచక అంగారక స్తోత్రం యొక్క పారాయణం చేసుకుంటూ నానబెట్టినటువంటి కందులను గోమాతకు తినిపించాల్సిందిగా సూచన. అలా తినిపించినప్పుడు కాస్త బెల్లం కూడా కలిపినట్లయితే గోవులు మరింత ప్రసన్నమవుతాయి. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు కాస్త అనుకూలత బాగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించినటువంటి అనుకూలతలు పెరగటమే కాకుండా ఈరోజు క్రియేటివ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, స్వీయ వృత్తులు చేసుకునేటువంటి సెల్ఫ్ ఎంప్లాయర్స్,
వీరికి కూడా చాలా అనుకూలతలు బాగా పెరిగేదానికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు చెప్పేటువంటి సూచన ఏదయ్యా అంటే, ఈరోజు కాస్త కోపాన్ని బాగా అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క కోపం బాగా తగ్గుముఖం పట్టడానికి మనం చేయాల్సినటువంటి సాధనలు ఏవయ్యా అంటే, తులసీమాత యొక్క కవచాన్ని కానీ లేదా గంగామాత యొక్క ఆరాధనను కానీ, గాయత్రీ కవచం గాయత్రి స్తోత్రం కానీ చేసుకున్నట్టయితే మనకి కోపం మొత్తం కూడా స్పష్టంగా పూర్తిగా తగ్గిపోవడం మనం గమనించవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం కానీ, తులసి మాలను వెంకటేశ్వర స్వామికి కానీ లేదా చక్కగా మనకి ఈ యొక్క వైష్ణవ సంబంధమైనటువంటి ఏ విగ్రహానికైనా వేయటం వల్ల, అలంకరింపజేయటం వల్ల, ధారణ చేయటం వల్ల ఈ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు కూడా సింహరాశి వారికి ఉద్యోగ స్థానంలో కాస్త ఇబ్బంది ఉండవచ్చు. నిన్న మొన్న కూడా ఉందని చెప్పాను, ఈరోజు కూడా ఇబ్బంది ఉండవచ్చు. తొందరపడి మీరేదో మీ యొక్క కోపంతోనో ఈగోతోనో ఉద్యోగాలు మానివేయడానికి ప్రయత్నం చేయకూడదు. సింహరాశి, సింహలగ్నం వారు, సింహంలో సన్సైన్ ఉన్నటువంటి వారు, వీరు ముగ్గురు కూడా ఉద్యోగాలు మానేయడానికి ప్రయత్నం చేయకండి. మార్కెట్ బయట బాగోలేదు. ముఖ్యంగా మీకు చెప్పేటువంటి సూచన ఏంటయ్యా అంటే, మీరు సంస్థకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ యొక్క ఇంపార్టెన్స్ను బాగా తగ్గించుకోండి. సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి, మీ పైన పనిచేస్తున్న వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంతేగాని మీ యొక్క ఈగో కానీ మీ ఇండివిజువలైజేషన్ కానీ ఎక్కువ ప్రయారిటీస్ ఇచ్చుకోవద్దు. ఈ సమస్యలో, ఈ యొక్క పరిస్థితుల్లో సంస్థాగతంగా సాంఘికంగా మీరు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వండి. సమాజానికి మీ యొక్క ప్రాముఖ్యతను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. కాస్త తల వంచండి టైం బాగోలేనప్పుడు. మరింత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, జమ్మి చెట్టు యొక్క ఆరాధన, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, కనీసం 4 దీపాలు జమ్మి చెట్టు దగ్గర వెలిగించండి. జమ్మి చెట్టుని భావనలో పెట్టుకుని, భావాద్రవ్యతే సర్వం, మనం ఏది భావనలో చేస్తే, ఏది నమ్మికతో చేస్తామో దాని ఫలితం ఇస్తుంది. అదేవిధంగా శివునికి అన్నము బెల్లము కలిపి అభిషేకం చేయండి. ఆ రకంగా మీ యొక్క దోషాన్ని పారద్రోలుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు లేదా సన్నిహితులతో విరోధాలు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా చెప్తున్నాను, ఈరోజు కన్యారాశి కన్యా లగ్నానికి సంబంధించిన జాతకులు చాలా జాగ్రత్తలు పాటించుకోవాలి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తొందరపడవద్దు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. సంతానానికి సంబంధించిన విషయాల్లో ఏదో టేక్ ఇట్ ఈజీగా, ఏదో నోటు దురుసుగా మాట వదిలిపెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు. విద్యార్థులు కూడా ఈరోజు చాలా సమయస్ఫూర్తితో చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఈరోజు మీ యొక్క స్నేహితులు లేదా మీకు రావాల్సినటువంటి ఆదాయ మార్గాల్లో కష్టాలను తెచ్చుకునేటువంటి పరిస్థితులు బలంగా ఏర్పడవచ్చును. కాబట్టి కన్యారాశి కన్యా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు రేపు ఏ నిర్ణయాలు తీసుకోకుండా కాస్త పెండింగ్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తొందరపెట్టి వివాదాలకు వెళ్ళవద్దు. ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన.